వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే తులసి ప్రవళిక పానీపూరి పోటీ పెట్టుకుంటారు కదా తులసినే గెలుస్తుంది తులసిని చూసి ప్రవళిక అంటుంది నీలో గెలవాలన్న కోరిక ఉంది చూడు తులసి అది నాకు చాలా ఇష్టం నువ్వు ఎప్పటికైనా గెలుస్తావు అని అంటుంది తులసి ఒక్కసారిగా ప్రవళికని కౌగిలించుకుంటుంది అలా సరదాగా ఇద్దరు పిట్టగోడపై పల్లీలు కూడా తింటూ ఉంటారు ఏంటే పిట్టగోడపై తింటున్నాము ఎవరైనా చూస్తే అని అంటుంది కోసమో మనం ఇలా చేయటం లేదు మన కోసం మనకి ఇలా పిట్టగోడ మీద ఇలా పల్లీలు తింటూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉండగానే అటువైపు ఇద్దరు ఇక పోకిరి కుర్రాళ్ళు వీళ్ళిద్దరినీ చూస్తారు ఏంటి ఆంటీలు పిట్టగోడవే కూర్చొని ఇలా పల్లెలు తింటున్నారు మనకి చెప్పాల్సిన వయసులో ఇలా తింటున్నారు అంటే నిజంగా అని చెప్పి ఏమెట్టి చేసావే ముత్తుగుమ్మ అని పాట పాడుతూ ఉంటారు వీళ్ళిద్దరిని చూసి ఇక ప్రవల్లిక వాళ్ళిద్దరిని రమ్మంటుంది వాళ్ళిద్దరూ ప్రవలికని చూసి భయపడుతూ మేడం సారీ మేడం అనగానే సారీ ఎందుకు ఇప్పుడు పాడని పాట అని అంటుంది ఇక వాళ్ళు పాడుతూ ఉంటే ఇంకా గట్టిగా పాడు గట్టిగా పాడు అని చెప్పి అంటూ ఉండగానే వాళ్ళిద్దరూ భయపడిపోతూ ఉంటారు తులసి అలాగే ప్ర ప్రవలిక వాళ్ళని చూస్తూ నవ్వుతూ ఉంటారు ఇప్పుడు డ్యాన్స్ వేయండి అని చెప్పి అంటుంది ప్రవలిక ఇద్దరి పోకిరి కుర్రోలు పాపం భయపడుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఇంతలో కరెక్ట్ గా నందు అక్కడికి వస్తారు ఇటు తులసి ప్రవలిక ఆ ఇద్దరు పోకిరి వాళ్ళు డ్యాన్స్ చూసి కోపంగా తులసి వైపు చూస్తూ ఉంటాడు తులసి సడన్ గా ఇక అక్కడ నందు కనపడంతో భయపడుతూ రావే రా రా అని చెప్పి ఇక ప్రవళికని లాక్కుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక నందు కోపంగా ఇక కార్లో ఇంటికి వెళ్ళిపోతారు ఏంటే ఇలా లాక్కొచ్చావు ఏమైంది ఇప్పుడు చూడు మనల్ని ఏదో ర్యాగింగ్ చేయాలని వాళ్ళిద్దరూ అనుకున్నారు వాళ్ళకి నేను బుద్ధి చెప్పాను కదా దీనిలో తప్పేముంది అని అంటుంది తప్పేం లేదే ఆయన చూశారు అనంగానే ఎవరు ఎవరు అని అంటుంది మా ఆయన అనంగానే నువ్వు మా ఆయన అనుకుంటున్నావు ఆయనకి మాత్రం నువ్వు భార్యగా ఇక పనికి రావని వేరే ఆవిడిని పెళ్ళి చేసుకున్నాడు కదా ఇంకా మా ఆయన అంటున్నావేంటి అని అంటుంది తులసిని ప్రవల్లిక ఎంత విడాకులు ఇచ్చినా సరే ఆయన నాకు భర్తే కదే అని అంటుంది భర్త అంటే భరించువాడు అంటారు కానీ నువ్వు భరిస్తున్నావే విడాకులు ఇచ్చినా ఆయనే అన్నట్టు నువ్వు మాట్లాడేసరికి ఆయన నీ నెత్తి మీద ఎక్కి కూర్చుంటున్నారు అయినా నువ్వు ఇప్పుడు చెయ్యని తప్పు ఏమైనా చేశావా అదిగో అక్కడ ఏడిపిస్తున్న ఆ కుర్రాళ్ళకి మనం బుద్ధి చెప్పాము ఆ విషయం ఇక్కడికి వస్తే ఆయనకు కూడా తెలిసేది అంతేగాని నువ్వు సంతోషంగా ఉన్నావని ఆయన మనసులో అంత కుళ్ళు పెట్టుకొని వెళ్ళిపోయాడు అది అర్థం చేసుకో ఎవరి కోసం మనం బ్రతకట్లేదు మన కోసం మనం బ్రతుకుతున్నాము అలాగే నువ్వు ఏ తప్పు చేయలేదు నువ్వు సంతోషంగా ఉండాలని చెప్పి షాపింగ్ తీసుకొచ్చాను ఇక ఈ రోజంతా సంతోషంగా ఉంచాలనుకున్నాను ఈ విషయంలో నీ భర్తకి ఏ తప్పు కనిపించిందో నాకు తెలీదు నువ్వెందుకు భయపడుతున్నావో తెలీదు నువ్వు భయపడినంత కాలం నువ్వు పైకి ఎదగలేవు తులసి అని అంటుంది ప్రవల్లిక ప్రవల్లిక అలాగే ఇక తులసి ఇంటి దగ్గర దిగుతారు ఇక తులసి వెళ్ళిపోతూ ఉంటే ముందు ఈ జాగింగ్ డ్రెస్ ఈ డ్రెస్సులన్నీ కోసమే అని అంటుంది వద్దువే ఎందుకో నాకు కొంచెం అనంగానే దేనికోసం భయపడుతున్నావు నీ మాజీ భర్త నందు కోసం ఆలోచిస్తున్నావా తను నీ కోసం ఆలోచించకుండా ఆ లాస్య ఆ లాస్యతో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు తను పొట్టి డ్రెస్ వేసినా తాగి తందనాలన్నా తనకి ఏ తప్పు కనిపించదు కానీ నువ్వు మాత్రం విడాకులు ఇచ్చేసినా తను మాత్రం నిన్ను భయంలో పెట్టాలని చూస్తున్నాడు నువ్వెందుకు భయపడతావు నువ్వు తప్పు చేయలేదు తులసి అని చెప్పి అంటుంది ఇక తులసి ఆ ప్యాకెట్లు తీసుకొని ఇక వాళ్ళ అత్తయ్య మామయ్య ది దగ్గరికి వస్తుంది ఏంటి మామ్ ఏంటి ఈ రోజంతా ఆంటీ నువ్వు ఎంజాయ్ చేశారు కదా అని అంటుంది ఎంజాయ్ చేశాం కానీ అనంగానే ఏంటమ్మా ఎంజాయ్ చేశానని ఇంత నీరసంగా చెప్తున్నావు నువ్వు వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా ఉన్నావు ఇప్పుడేంటి అయినా నీ కోసం ఇన్ని బట్టలు మీ ఫ్రెండ్ కొనింది సంతోషంగా ఉండొచ్చు కదా అని అంటుంది అనసూయమ్మ ఇంతలో ఆయన మా ఇద్దరిని చూశారత్తయ్య అనంగానే ఎవరు ఆ ఏనా అని అంటారు ఇక పరంధామయ్య అవును అనంగానే ఏ చూస్తే ఇప్పుడు తప్పే ఉంది నీ ఫ్రెండ్తో నువ్వు ఈరోజు ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ రోజు సంతోషంగా బయటికి వెళ్ళావు ఇప్పుడు వాడిని చూస్తే నువ్వెందుకు భయపడాలమ్మా అని అంటారు పరందామయ్య చూడు తులసి ఇంటిలో వంట చేసి ఇక నీ కూతురికి కావలసినన్ని సమకూర్చి నువ్వు నీ ఫ్రెండ్తో వెళ్ళావు ఇప్పుడు వాడు నీ మీద పెత్తనం చెలాయిస్తున్నాడా అలా చలాయిస్తే వాడు నీ భర్తాన్ని నువ్వు వాడు నీకు విడాకులు ఇచ్చేశాడు ఆఖరికి మా బాగ్గోగులు కూడా చూడకుండా లాశతో పాటు వెళ్ళిపోయారు అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఉన్నందుకు ఇబ్బంది పడుతున్నారంటున్నారు కానీ అమ్మ మీరు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడే మిమ్మల్ని చాలా సంతోషంగా చూసుకుంటాను అని డబ్బులు ఇస్తున్నాడా చెప్పు అని అంటుంది అనసూయమ్మ చూడండి అత్తయ్య డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మీకోసం ఆయన ఆలోచిస్తున్నారేమో అని అంటుంది వాడు ఆలోచించిన వాడైతే మేము ఇక్కడ ఏం చేస్తున్నామో అన్నది వాడికి ఎప్పుడో తెలిసి మా కోసం వాడు డబ్బులే ఖర్చు పెట్టేవాడు వాడు కోసం నువ్వు ఆలోచించద్దు నువ్వు నీలా ఉండు నువ్వు మా కోసం ఆలోచించి ఇంటి కోసం ఆలోచించి ఇక నీ వయసునంతా ఇదిగో ఇలా చేశావు నీ ఒంటిలో రోగాన్ని తెచ్చుకున్నావు అని అంటుంది అనసూయమ్మ ఇక దివ్య అలాగే పరందామయ్య అనసూయమ్మని కౌగిలించుకుంటుంది రేపటి నుండి కొత్తగా మారు నీ ఫ్రెండ్ చెప్పినట్టు ఇక ఇంట్లో సమస్యల గురించి పట్టించుకోవద్దు అని చెప్పి అంటుంది అనసూయమ్మ ఇది ఇలా ఉండగా శృతికి జ్వరం రావడంతో ప్రేమ్ డాక్టర్ని పిలుచుకొని వస్తాడు కదా ఇక డాక్టర్ చెప్తారు తనకి మంచి ఆహారం పెట్టండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు డాక్టర్ శృతి మాత్రం తను పని చేసిన ఆవిడే గుర్తొస్తుంది నేను ఒక ఇంట్లో పని చేస్తున్నాను ఇప్పుడు జ్వరం అని నేను చెప్పినా తను నమ్మట్లేదు ప్రేమ్ ఉన్నంతకాలం నేను పనికి వెళ్ళడం కుదరదు మరి ఇంటి ఖర్చులకి ఇంటి బాధ్యత అంతా నేనే తీసుకున్నాను ఇప్పుడు ప్రేమ్కి విషయం తెలిస్తే ఇక ప్రేమ్ నన్ను ఇక్కడే ఉంచేస్తాడు లేదు ప్రేమ్కి జ్వరం తగ్గిందని చెప్పాలి అర్జెంటుగా నేను ఆవిడ ఇంట్లో పనికి వెళ్ళాలి అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటే ఇక ఇంతలో ఇక ప్రేమ్ జ్యూస్ తీసుకుని వస్తాడు ఏంటి శృతి ఆలోచిస్తున్నావు ఈ జ్యూస్ తాగు నీకు బలం లేదు అన్నారు అని చెప్పి అంటాడు ప్రేమ్ చూడు ప్రేమ్ ఎప్పుడు వచ్చే జ్వరమే నువ్వెందుకు ఇలా ఇక్కడే ఉన్నావు నా కోసం నువ్వు డాక్టర్ని తీసుకొచ్చావు అలాగే ఆ మ్యూజిక్ డైరెక్టర్ నీకు డబ్బులు కూడా ఇచ్చాడు ఇప్పుడు ఈ డబ్బులు తీసుకొని నువ్వు నా కోసమే ఇక్కడ ఉంటే తను మాత్రం ఖచ్చితంగా నీకు మరో అవకాశం ఇవ్వడు ప్రేమ్ మీ అమ్మ కోరిక నువ్వు ఎప్పుడు నెరవేరుస్తావు అని అంటుంది శృతి చూడు శృతి అవన్నీ పక్కన పెట్టు ఇప్పుడు నీకు జ్వరం ఇంకా ఉంది ఈ ట్యాబ్లెట్లు మూడు పూట్ల నేనే దగ్గరుండి ఇస్తాను పనంతా నేనే చేస్తాను అని అంటాడు ప్రేమ్ శృతికి భయమేస్తూ ఉంటుంది లేదు లేదు నాకు జ్వరం తగ్గిపోయింది నేను ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలి ఆవిడ పని చేయాలి ఈ పనిలో తీసేస్తే ఇంకంతే అని చెప్పి చూడు ప్రేమ్ ఈ మూడు పుట్ల ట్యాబ్లెట్లు నేను వేసుకుంటాను నువ్వు వెళ్ళు నీకు అడ్వాన్స్గా ఇచ్చాడు అంటే ఖచ్చితంగా ఇంకొక పాట కోసమే ఉంటుంది ఈ అవకాశం వేరే వాళ్ళకి ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చేస్తాడు ఎందుకంటే ఆయన స్వార్థపడని నువ్వే చెప్పావు కదా ముందు అర్జెంటుగా వెళ్ళు ప్రేమ్ నాకు జ్వరం తగ్గిపోయింది అని అంటుంది శృతి అలా అయితే వంట చేసి వెళ్తాను శృతి అని అంటారు అదేమీ అవసరం లేదు నువ్వు పొద్దున చేశావు కదా ఇదిగో టిఫిన్ తీసుకొచ్చావు కదా ఈ ట్యాబ్లెట్లు వేసుకుని పాడుకుంటే జ్వరం తగ్గిపోతుంది సరేనా నా బాబు కాదు అని అంటుంది సరే శృతి జాగ్రత్త పడుకునే ఉండు ఏ పనులు చేయద్దు నేను త్వరగా ఇక మా మ్యూజిక్ డైరెక్టర్ కి పాట రాసేసి ఇక ఈవినింగ్ త్వరగానే వచ్చేస్తాను అని చెప్పి ప్రేమిక అక్కడి నుండి వెళ్ళిపోతారు ప్రేమ్ వెళ్ళంగానే శృతి గబగబ పాపం ఇక కని ఆవిడ దగ్గరికి వెళ్తూ ఉంటుంది శృతికి పాపం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు పనికి వెళ్ళకపోతే ఆవిడ తీసేస్తుంది అని చెప్పి నీరసంగానే నడుచుకుంటూ ఇక ఆవిడ పని ఇంటి దగ్గర దాకా వస్తుంది శృతి కరెక్ట్ గా అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంతలో ప్రవళిక అటువైపు కారులో వస్తూ ఎవరు పడిపోయారు అని చెప్పి ఇక కారులోండి కిందకి దిగుతుంది ప్రవళిక చూసేసరికి శృతి శృతిని ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది ఇక అనసూయమ్మ పరందమయ్య తులసి ఇంట్లో ఇక ఫ్యామిలీ ఫోటో చూస్తుంది కదా ప్రవళిక అంటే తులసి కోడలా అని చెప్పి కిందికి దిగి ఏంటమ్మా ఏమైంది అని అడుగుతుంది మంచి నీళ్ళు పడుతుంది నీరసంగా ఉంది ఇగో ఇక్కడ దగ్గరలో పనికి వెళ్తున్నాను అని అంటుంది ఇదేంటి శృతి చదువుకున్న దానిలా ఉంది కానీ ఎందుకు పనిలోకి వెళ్తుంది అని చెప్పి ప్రవళిక ఆలోచిస్తూ ఒక్కసారి కార్లోకి రమ్మ ఏసీ వేస్తాను కొంచెంసేపు రిలాక్స్ అయ్యాక వెళ్దు కానీ అని అంటుంది వద్దండి ఇప్పటికే చాలా టైం అయిపోయింది అని అంటుంది శృతి ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతుంది ప్రవళిక ఇక్కడ దగ్గరలో పని చేస్తున్నాను అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది పాపం చదువుకున్న దానిలా ఉంది కానీ వీళ్ళని తనే పంపించేశానని తులసి నాతో చెప్పింది డబ్బు లేకపోతే గడవడం కష్టం కదా అందుకే పనిలోకి చేరినట్టుంది అని చెప్పి సరే ఇక్కడ పనిలోకి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు నీ ఆరోగ్యం నీకు సహకరించట్లేదు కానీ నీకు నేను నా ఆఫీస్లో ఉద్యోగం ఇస్తాను అని అంటుంది మీరు ఎవరు నాకు తెలియదు కదా ఇప్పటికిప్పుడే నాకు ఉద్యోగం ఇవ్వాలంటే అనగానే చూడమ్మా ఉద్యోగం ఇవ్వడానికి తెలియాల్సిన అవసరం లేదు ఇదిగో నా విజిటింగ్ కార్డు ఇప్పుడైతే నువ్వు ఇంటికి వెళ్ళిపో అని అంటుంది నీకు జ్వరం కూడా ఉన్నట్టుంది మీ ఇంటికి వచ్చి డ్రాప్ చేయనా అని అంటుంది వద్దండి వద్దు నేను రేపు ఖచ్చితంగా మీ ఆఫీస్కి వస్తాను అని చెప్పి అంటుంది నిజంగా దేవుడులాగా మీరు నాకు కనిపించారు అని చెప్పి అంటూ ఉంటుంది శృతి శృతి ఇక ఆ విజిటింగ్ కార్డు తీసుకొని తన ఇంటికి వెళ్తూ ఉంటుంది చూడు తులసి నిజంగా నీ కోడలు అందరూ నీలాగే ఉన్నట్టున్నారు కష్టపడాలి ఇక ఏదో ఒకటి సాధించాలని కానీ పాపం వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే వాళ్ళైనా ఏం చేస్తారు అని చెప్పి ఇక ప్రవలిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది ఇక తులసి ఆలోచిస్తూ ఉంటే పరందామయ్య అనసూయమ్మ దివ్య వస్తారు ఏంటి మామ్ ఆలోచిస్తున్నావు ఈ జాగింగ్ డ్రెస్ వేసుకుంటే ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తుందా అని అంటుంది అనసూయమ్మ కూడా అదే అంటుంది పరందామయ్య చూడమ్మా తులసి ఇన్ని రోజులకి నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు మీ ఫ్రెండ్ వల్ల తను ఇష్టంగా నీకు ఈ డ్రెస్ కొనిచ్చింది అనుకున్నావు నువ్వు చీరలో చాలా ఇబ్బందిగా నడిచావని చెప్పావు మరి ఈ జాగింగ్ డ్రెస్ వేసుకుంటే నీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది కదమ్మా అని అంటాడు పరందామయ్య వద్దు మావయ్య అని అంటుంది వద్దని ఎలా చెప్పు ఇగో నువ్వు ఇలా ముద్దక చీరలు కట్టుకున్నందుకే ఆ నందు నీకు ఏమీ తెలీదు ఏమీ రాదని వదిలేశాడు నీకు నచ్చినట్టు నువ్వు ఉండమంటే ఉండవేంటి అని అంటుంది అది కాదత్తయ్య అనంగానే చూడు మా అందరికీ నువ్వు ఎదగాలని నువ్వు మారాలని ఉంది నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటే ఎలా మాం కొత్తగా ఆలోచించు నీ ఆరోగ్యం కోసమేనా ఆలోచించు అని అంటుంది దివ్య ఇక తను జాగింగ్ డ్రెస్ వేసుకుంటుంది పరందామయ్య అనసూ చాలా నచ్చుతుంది చాలా బాగున్నావు వెళ్ళి వెళ్ళు నీ ఫ్రెండ్ ఎదురు చూస్తూ ఉంది అని చెప్పి అంటుంది ఇక జాగింగ్ డ్రెస్ లో తనకు తెలియకుండానే తనకు ఏదో ఉత్సాహం వచ్చినట్టు అనిపిస్తుంది ఇక తులసి అలాగే ఇక ప్రవళిక జాగింగ్ చేస్తూ ఉంటారు తులసి మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందా అని అంటుంది హ్యాపీగా ఉండడం కాదు కానీ ఈ జాగింగ్ డ్రెస్లో నాకు ఎంత నడిచినా నడిచినట్టే అనిపించట్లేదే అని అంటుంది మరి అదే అందుకేనమ్మా చీరలో అయితే ఇదిగో మన ఇబ్బంది పెడతావనే చుట్టుపక్కల చూడు అందరూ జాగింగ్ డ్రెస్లు వేసుకున్నారు నువ్వేదో పెద్ద దానిలాగా జాగింగ్ డ్రెస్ అంటే సిగ్గిపడిపోయావు ఈ వల్లు అంత ఎంత హాయిగా ఉందో చూడు అని చెప్పి అంటూ చక్క సరదాగా ఇక నడుస్తూ ఉంటారు తులసి ప్రవళిక ఇటువైపు నందు లాసే కూడా ప్రతిరోజు జాగింగ్ రావడంతో వాళ్ళు కూడా జాగింగ్ చేస్తూ ఉంటారు ఒక్కసారిగా ఆగిపోతాడు నందు లాసి కూడా చూస్తూ ఉంటుంది అక్కడ తులసి జాగింగ్ డ్రెస్ లో కనిపిస్తుంది ఇక నందు లాసికి ఇక నందుకి కోపం వస్తుంది ఏంటి ఈ తులసి ఏమనుకుంటుంది చిన్న పిల్లలాగా జాగింగ్ డ్రెస్ వేసింది అనగానే చూడు నందు నువ్వు నిన్న చెప్తే ఏదో అనుకున్నాను తులసిలో చాలా మార్పు వచ్చింది అంటే ఇప్పుడు తులసి ఏం చేయాలనుకుంటుంది నీ పరువు తీసి పందిట్లో వెయ్యాలనుకుంటుందా ఎంతైనా మాజీ భార్య వదిలేస్తే ఇలా తయారవుతుందని నిన్నంటారు అని అంటుంది పదా వెళ్ళి ఈరోజు తులసికి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలి అని చెప్పి అంటారు ఇక ఇంతలో తులసి నడుచుకుంటూ నవ్వుకుంటూ వస్తుంది ఒక్క నిమిషమే నేను వాటర్ తీసుకొని వస్తాను అని చెప్పి ప్రబలిక అటు వెళ్తూ ఉంటుంది తులసిని చూస్తాడు నందు ఏంటి తులసి వయసు పైబడిన కొలది ఈ పిల్లల వేషాలేంటి ఈ చిన్న పిల్లల డ్రెస్సు ఏంటి నీకు పెళ్ళి కూతురు అలాగే పెళ్ళైన ఇద్దరు కొడుకులు ఉన్నారని మర్చిపోయావా అని అంటారు ఓ మిస్టర్ నందగోపాల్ మీరు ఎవరు అని అంటుంది నేను ఎవరో నీకు తెలీదా అని అంట అంటు అంటాడు నందు అవును మీరెవరో నాకు తెలీదు మీరు నాకు ఏమవుతారు అని అడుగుతుంది తులసి ఏంటి తులసి మతేమైనా పోయిందా నువ్వు చేసిన పనులు నీకు అర్థమవుతుందా ఇద్దరు కొడుకుల్ని బయటికి పంపించేశావు ఫ్యాక్టరీని ఓనర్కి అప్పగించావు ఇలా చిన్నపిల్లలు డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నావు సిగ్గు లేకుండా అని అంటాడు నందు మిస్టర్ నందగోపాల్ ఇంకొక మాట మాట్లాడినా నేను ఊరుకోను నేను పెళ్లి పిల్లలున్నా ఇలాంటి డ్రెస్సులు వేసుకున్నానని బాధపడుతున్నారే మరి మీకు పెళ్ళైన ఇద్దరు మగ పిల్లలు ఒక ఆడపిల్ల ఉందని మర్చిపోయారా ఈవిడి గారిని పెళ్లి చేసుకున్నారు అని అడుగుతుంది అదంతా పక్కన పెట్టు నేను మగవాణ్ణి అనగానే ఏ మీకు రెండు కొమ్ములు వచ్చాయా అయినా మీరు నాకు ఎందుకు విడాకులు ఇచ్చారు నేను మీకు సరిజోడ్ని కాదు మీ చదువు నా చదువు అలాగే నేను పాత చింతకాయ పచ్చండిననే కదా ఈ లాశని చేసుకున్నారు మరి నేను ఇలా ఉంటే మీకేంటి అభ్యంతరం ఒకవేళ మీకు అభ్యంతరం ఉన్నా మీ అభ్యంతరం మీ దగ్గర పెట్టుకోండి నన్ను మీరు ఏమీ చేయలేరు ఒక్క విషయం గుర్తు చేసుకోండి నాపైన మీరు వేలు చూపిస్తున్నారు కదా మీ పైన నాలుగు వేళ్ళు చూపిస్తున్నాయని మీకెందుకు అనిపించట్లేదు ఇద్దరు కొడుకులు పెళ్ళైన ఇద్దరు కోడళ్లున్నారు కూతురుంది ఇవన్నీ గుర్తు పెట్టుకుని కూడా మీరు ఇంటిలో ఈ లాస్ని ఉన్నారు కానీ నేను మాత్రం ఇలా చేయలేదే నా ఆరోగ్యం కోసం నేను జాగింగ్ డ్రెస్ వేశాను మధ్యలో మీకెందుకు అంత బాధ అని అంటుంది తులసి ఏం చూసి రెచ్చిపోతున్నావు తులసి అనంగానే చూడు లాస్యా నీతో నేను మాట్లాడాలన్నా అలాగే నీకు నేను విలువ ఇవ్వాలన్నా నేను ఒక మనిషిని ఇవ్వాలన్నా నాకు తగ్గ వాళ్ళతో మాట్లాడతాను నీతో మాట్లాడాలని అనుకోవట్లేదు అనగానే చూసావా నందు ఎంత పొగరపోతుందో అని అంటుంది లాస్య చూస్తున్నా చూస్తున్నా అనగానే భర్త లేకుండా ఎలా బ్రతుకుతాను అని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా భర్త లేకుండా కాదు మంచి మనసు లేకుండా ఎవరూ బ్రతకలేరు చూడు లాస్య ఒకటి మాత్రం నిజం నీ భర్తని అదుపులో పెట్టుకో ఇప్పుడు నేను ఇలా జాగింగ్ డ్రెస్ వేసుకున్నాననే నాకు వార్నింగ్ ఇవ్వబోతున్నారు ఒకవేళ నువ్వు వేసుకున్న పొట్టి డ్రెస్సులు నువ్వు తప్ప తాకి డ్యాన్స్ వేసింది ఇవన్నీ నందు ఇంకొకసారి చూస్తే నీకు కూడా విడాకులు ఇచ్చేసి ఎవరినో ఈ అక్కడ ఆఫీస్లో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా చేసుకుంటాడు నాలాగే నువ్వు కూడా ఇలాగే నడి రోడ్డుపైన ఉండిపోవాల్సి వస్తుంది కానీ నా దగ్గరికి రా ఖచ్చితంగా ధైర్యం నేర్పిస్తాను అని చెప్పి అంటూ ఉండగానే ఇదంతా మాట్లాడిన ఇక తులసిని ప్రేమగా ఇక దూరం నుండి చూస్తూ ఉంటుంది ప్రవల్లిక ఇక తులసి అక్కడి నుండి నా గురించి కానీ నా బట్టల గురించి కానీ మీరు ఆలోచించడం ఈ రోజు నుండి మానేయండి ఎందుకంటే మీరు నాకు ఏమీ కారు అని చెప్పి అక్కడి నుండి ప్రవల్లిక దగ్గరికి వచ్చేస్తుంది తులసి తులసిని కోపంగా చూస్తాడు ఇప్పుడు ఇప్పుడు నచ్చావే నిజంగా నువ్వు తప్పు చేయలేదు కానీ నీ భర్త తన అదుపులోనే ఇంకా నిన్ను ఉంచాలనుకుంటున్నాడు కానీ ఏ మగవాడైనా సరే పెల్లం తనకి అనుకుగా ఉండాలనుకుంటాడు కానీ తను మాత్రం పాష్గా ఉన్న ఆడపిల్లలకు కావాలి అంతే అందరి మగవాళ్ళు కాదు కాని కొందరి మగవాళ్ళు అని చెప్పి అంటుంది ప్రబళిక చూడవే నువ్వు ఇచ్చిన ధైర్యంతో కాదు నేను తప్పు చేయలేదన్న ఒక్క కారణంతో ఆయనకి నేను సమాధానం చెప్పాను కానీ ఒకటి మాత్రం నిజం నేను మగవాడు లేకుండా ఎదగలేను అని చెప్పి నాకే అన్న నా భర్తకి ఏ తోడు లేకుండా ఖచ్చితంగా ఎదిగి చూపిస్తానని అనుకుంటున్నాను అని చెప్పి అంటుంది ఇలా ఇలా ధైర్యంగా ఉండవే అని చెప్పి ఈ రోజు ఏంటో తెలుసా అని అంటుంది ఏంటి ఈ రోజు అని అంటుంది తులసి ఈ రోజు నీ పుట్టినరోజు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది నా పుట్టినరోజుని నేనే మర్చిపోయాను నీకు గుర్తుందా అని అంటుంది చూడవే ఫ్రెండ్స్ అనేవి అన్నీ గుర్తు పెట్టుకోవాలి నీ వాళ్ళు నిన్ను బాగా వాడుకున్నట్టున్నారు వాళ్ళకి అన్ని వండి పెడుతూ వాళ్ళకి పండగలు పబ్బాలకి మంచి మంచి భోజనాలు పెట్టినా నీ పుట్టినరోజును మాత్రం మీ వాళ్ళు మర్చిపోయారు అనగానే అదేం కాదులేవే ఈ వయసులో పుట్టినరోజు అని చెప్పి అంటూ ఉండగానే చూడు తులసి వంద సంవత్సరాలు ముసలి వాళ్ళకి కూడా ఉంటాయి అలాగా నువ్వేం పెద్దదానేవి కాదు నీకు పుట్టినరోజులు అలాగే అన్నీ ఉంటాయి నీ పుట్టినరోజుని చాలా గ్రాండ్గా నేను చేయబోతున్నాను అలాగే ఆ రోజు నేనంటే ఏంటి అన్నది నీకు తెలియబోతుంది బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని అంటుంది ఆ సర్ప్రైజ్ అని అంటుంది తులసి ఈ రోజు కాదు రేపు చెప్తాను సరేనా అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు రోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్